హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారి నాట్ సారీ. ఒక పద్ధతి, ఒక ప్లానింగు, ఒక విజను. ఈ ముక్క నేను మీకు చెప్పగానే మీ మైండ్లో ఏం స్ట్రైక్ అవుతుంది? ఆఫ్ కోర్స్ ఎస్విఎస్సిలో రావు రమేష్ గారి డైలాగు. ఇది ఎలా మర్చిపోతాం, మంచి ఫేమస్ మేము కదా అంటారు కదా. ప్రాబ్లం ఏంటంటే ఈ ముక్కని మనం జస్ట్ ఒక మీమ్ లాగే తీసుకోవడం. ఒక పద్ధతి, ఒక ప్లానింగు, ఒక విజన్, ఈ మూడు మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. అది కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనో, లేకపోతే జాబ్ స్టార్ట్ చేసుకో కాదు, టీనేజ్ నుంచి ఉండాలి. ఎందుకు టీనేజ్ నుంచే మనకి కెరియర్ రిలేటెడ్ ప్లానింగ్ ఉండాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆల్సో చాలా చిన్న ఏజ్ నుంచే పర్టికులర్లీ ఏ విషయాల్ని ప్లాన్ చేసుకుంటూ రావాలి అనే దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. మీకు ఈరోజు టాపిక్ క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఆల్సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో అండ్ ఇంట్లో ఒక పెక్యులర్ ట్రీట్మెంట్ ఉంటుంది, బికాస్ ఆఫ్ విచ్ మనకి ఎక్స్పోజర్ పెద్దగా ఉండదు. ఎప్పుడు చూసినా మంచి మార్కులు రావాలి, కాంపిటీషన్స్లో ఫస్ట్ రావాలి అనే మైండ్ సెట్తోనే ఉంటాం. కానీ అసలు మనకి ఏ కెరియర్ సూట్ అవుద్ది, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అనే సెల్ఫ్ అసెస్మెంట్ మనకి పెద్దగా ఉండదు. అందుకే 10th స్లామ్ బుక్ల్లో ప్రొఫెషన్ ఏంటి అని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్, యాస్ట్రోనాట్ అని చెప్పుకోవడానికి అద్దిరిపోయే ప్రొఫెషన్లన్నీ రాస్తామన్నమాట. నిజంగా ఇప్పుడు స్లామ్ బుక్లు ఓపెన్ చేసి మనం రాసిన ప్రొఫెషన్లు మనం చూసుకుంటే పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటాం. అసలు మనకి చిన్నప్పటి నుంచే కెరియర్లో ఏ విషయాల మీద ఒక పద్ధతి, ఒక ప్లానింగు, ఒక విజన్ ఉండాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడే అసలు మనం ఏ కెరియర్ వైపు వెళ్ళాలనుకుంటున్నాం, దాని గురించి ఏం చేయాలి అనే క్లియర్ ఐడియా ఉండాలి. టు బి ఆనెస్ట్, మనలో చాలామందికి ఇంటర్ అయ్యాక కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నప్పుడు అసలు ఎన్ని బ్రాంచ్లు ఉంటాయో, ఏం బ్రాంచ్లు ఉంటాయో క్లియర్ ఐడియా ఉండదు. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో లైఫ్లో దాని గురించి పట్టుమని 10 రోజులు కూడా రీసెర్చ్ చేయం. ఎవరో పెద్దోళ్ళు పలానా బ్రాంచ్ బాగుందని చెప్పడం, వెళ్ళి మనం అందులో జాయిన్ అయిపోవడం. సరే, ఒక పర్టికులర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అసలు అందులో సబ్జెక్టులు ఏముంటాయి, జాబ్ రిలేటెడ్ స్కోప్ ఎలా ఉంది, ఫ్యూచర్లో హయ్యర్ స్టడీస్ ఏం చేయొచ్చు, ఇవేమీ కూడా పెద్దగా ఆలోచించాం మనం, విచ్ ఈజ్ నాట్ రైట్ కదా. మనకి ఏ సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అవి ఎక్కువ ఏ బ్రాంచ్లో ఉన్నాయి, ఫర్ సపోజ్ ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో జాబులకి స్కోప్ ఎంత ఉంది, ఆర్ హయ్యర్ స్టడీస్కి స్కోప్ ఎంత ఉంది, ఆల్సో ఎంఎస్ అండ్ ఎంటెక్ చేయాలనుకుంటే ఏ యూనివర్సిటీస్ బాగున్నాయి, ఇవన్నీ క్లియర్గా రీసెర్చ్ చేసుకోవాలి. అంటే రీసెర్చ్ చేసినంత మాత్రాన అవన్నీ వచ్చేస్తాయని కాదు, బట్ మనకి క్లియర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో అది అవ్వకపోయినా ఇది ఉంటుంది అనే ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఒక బెటర్ ప్లేస్లో ఉంటాం. చాలామంది చేసే తప్పు ఏంటంటే గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ బట్టి అయితే జాబు, ఒకవేళ కట్ ఆఫ్ పర్సంటేజ్ లేకపోతే హయ్యర్ స్టడీస్ అంటే ఎంఎస్ ఎంటెక్ చేద్దామని ఫిక్స్ అవుతూ ఉంటారు. బికాస్ ఆఫ్ విచ్ మనకి ప్రిపేర్ అయ్యే టైం పెద్దగా ఉండదు, దానివల్ల మంచి జాబు కొట్టలేము, మంచి యూనివర్సిటీస్లోకి కూడా వెళ్ళలేము. అందుకే వీ షుడ్ ప్లాన్ అవర్ కెరియర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనం ఏం చదవాలనుకుంటున్నామో ఒక ఐడియా ఉండాలి అని చెప్పా కదా, అలాగే ఎక్కడ చదవాలనుకుంటున్నామో కూడా ఒక గోల్లా పెట్టుకోవాలి. మనం చదివే కాలేజ్, అక్కడ మనుషులు, ఆ ఎన్వైర్న్మెంట్ కానీ అట్మాస్ఫియర్ కానీ మన లైఫ్ని, మన లైఫ్లో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్న బ్రాంచ్లో ద బెస్ట్ కాలేజ్ ఏంటి, యూనివర్సిటీస్ ఏంటి అనేది మనం ముందే రీసెర్చ్ చేసుకోవాలి. ఆ కాలేజ్ ఎన్వైర్న్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం ముందే చూసుకుంటే మనకు ఒక మోటివేషన్లా ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాలంటే నేను కష్టపడాలి అని. ఇంటర్మీడియట్ అనేది మన లైఫ్లోనే జీరో సెల్ఫ్ మోటివేషన్ ఉండే ఫేస్ అన్నమాట. సో ఏదో ఒక మోటివేషన్ ఉంటే డెఫినెట్లీ బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఆల్సో ఎప్పుడు కూడా ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. మనం ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అనుకోండి, దాని గురించి కష్టపడి చదివామనుకోండి, అందులో 100%గా సీట్ వచ్చేస్తుంది అనే గ్యారంటీ లేదు కదా. మనలాగే బోల్డ్ అంతమంది అనుకుంటారు. ఒకవేళ వచ్చిందనుకోండి మంచిది, సరే రాలేదనుకోండి వేరే ఆప్షన్స్ ఉండాలన్నమాట. ఓకే ఈ కాలేజ్ కాదు, నెక్స్ట్ బెటర్ కాలేజెస్ ఏంటి అనేది మన మైండ్లో ఉండాలి. ఎప్పుడు ఒక స్టూడెంట్కి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇది కాకపోతే ఇంకో కాలేజ్ ఉంది అనే సెల్ఫ్ అష్యూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆల్సో ఇంకొక చిన్న విషయం, మనం ఒక కాలేజీలో చదువుదామని కలలు కానీ దాని గురించి చాలా కష్టపడి అందులో సీటు కొట్టి తీరా కాలేజీకి వెళ్ళి చూశాక మనం అనుకున్న ఫస్ట్ ఇంప్రెషన్ రాలేదే అనుకోండి, హ్యాపీడెస్ చూసి శేఖర్ కమల గారిని తిట్టుకున్నట్టు ఎవరిని తిట్టుకోవద్దు. ట్రై టు ఎక్స్ప్లోర్ ద పాజిటివ్స్ ఇన్ ది కాలేజ్ అండ్ యూ విల్ ఎవెన్చువలీ లైక్ ఇట్ ఫర్ ష్యూర్. నెక్స్ట్, స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ మనీ.
మనకి చిన్నప్పటి నుంచి కూడా మనీ విషయానికి వచ్చేసరికి హే నువ్వింకా చిన్నపిల్లడురా ఇవన్నీ ఇప్పుడే నీకెందుకు అనే విధంగా ట్రీట్ చేస్తారనమాట. స్కూల్స్లో కూడా ఈ మనీ మేనేజ్మెంట్ అనే విషయానికి వచ్చేసరికి అన్ఫార్చునేట్లీ జీరో గైడెన్స్ ఉంటుంది మనకి. సో మన లైఫ్లో మనంతటి మనం సంపాదించే వరకు మనకి తెలిసే ఒకే ఒక్క మనీ పాకెట్ మనీ. మనం ఇప్పుడున్న సొసైటీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాడికే రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారు. మరి అలాంటి సిచ్యువేషన్లో మనకి డబ్బు గురించి అవగాహన చాలా చిన్న ఏజ్ నుంచే ఉండడం చాలా మంచిది. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో ఎంత స్పెండ్ చేయాలి, వేటి మీద స్పెండ్ చేయాలి, ఆల్సో ఎంత సేవ్ చేయాలి అండ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే వాటి మీద మనకి బేసిక్ ఐడియా ఉండాలి. దిస్ ఈజ్ ఎ స్కిల్ దట్ వీ కీప్ గెట్టింగ్ బెటర్ అట్ ఎవెన్చువల్లీ. ఒక్కరోజులోనే డబ్బులు ఎలా మేనేజ్ చేసేయాలి అనే దాన్ని మాస్టర్ చేసేయలేము కదా. సో ఎంత త్వరగా మనం ఇవి నేర్చుకోవడం మొదలెడితే మనకు అంత మంచిదన్నమాట. ఆల్సో ఈ వీడియోని ఎవరన్నా పేరెంట్స్ చూస్తుంటే మీ పిల్లలకి మనకి ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పాల్సిన అవసరమేం లేదు. మన దగ్గర ఉన్న డబ్బుని పొదుపుగా ఎలా మేనేజ్ చేసుకోవాలో మీ పిల్లలకు నేర్పించండి. దీనివల్ల వాళ్ళకు కూడా ఒక అకౌంటబిలిటీ అనేది వస్తుంది. నెక్స్ట్, ఫైనల్ ఇయర్ నుంచి కాదు అండర్ గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ నుంచే సాఫ్ట్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. మనలో చాలామంది చేసే తప్పు ఫైనల్ ఇయర్కి వచ్చాక ప్లేస్మెంట్లు స్టార్ట్ అయ్యాక అప్పుడు సాఫ్ట్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనం గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకునేవి. అసలు మనం కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయి మన ఫ్రెండ్స్తో కూడా మన ఓన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతూ ఉంటాం. ఇంగ్లీష్ సినిమాలు చూడడానికి కానీ, ఇంగ్లీష్ బుక్స్ చదవడానికి కానీ, మన ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడడానికి కానీ కొద్దిగా కూడా ట్రై చేయం మనం. నాట్ జస్ట్ ఫర్ జాబ్, బట్ మనం హయ్యర్ స్టడీస్ చదవాలన్నా లేకపోతే సొంతగా బిజినెస్ పెట్టుకోవాలన్నా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బేసిక్. అవి మనం ఒకే సెమిస్టర్లో నేర్చేసుకుని మాస్టర్ అయిపోదాం అనుకుంటే అది మన తప్పే అవ్వుద్ది. మన స్కూలింగ్లో ఇంటర్లో ఎన్వైర్న్మెంట్ సరిగ్గా ఉండక మనకి ఇంగ్లీష్ రాకపోవడం అనేది చాలా న్యాచురల్. బట్ గ్రాడ్యుయేషన్లో మనకి మన మీద వర్క్ చేసుకోవడానికి బోలెడంత టైం దొరుకుతుంది. అప్పుడు కరెక్ట్గా వర్క్ చేస్తే మన ఇంగ్లీష్ అనేది చాలా చాలా డెవలప్ అవుతుంది. ఆల్సో అదే టైంలో మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీద మనం వర్క్ చేయాలి. స్టేజ్ ఎక్కి నోట్లోంచి ఒక్క ముక్క కూడా రాక వణుకుతూ ఉండే స్టేజ్ నుంచి బండ్ల గణేష్ అన్నలాగా రచ్చలేపే స్పీచ్లు ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్, ఏదో ఒక అడిషనల్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి ఫర్ జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఎట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అనేది మన చేతిలో లేదు. చిన్నప్పటి నుంచే కష్టపడి చదివి ఒక జాబ్లో సెటిల్ అయ్యి మన చేతిలో లేని కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల జాబ్ పీకిందే అనుకోండి, కూర్చుని ఏడవలేం కదా. వి హ్యావ్ టు సర్వైవ్. ఇలాంటి యాడ్వర్స్ టైమ్స్లో కూడా మనం సెక్యూర్ ఉండాలంటే డెఫినెట్లీ చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి. నేను నా ముందు వీడియోస్లో చెప్పినట్టే ఇట్ కమ్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ అన్నమాట. బేకింగ్, రైటింగ్, పోస్టర్ డిజైనింగ్, ఎడిటింగ్ ఎట్సెట్రా, ఇలా ఏదైనా సరే మనకి ఇంట్రెస్ట్ ఉండి దానితో ఎంతో కొంత మనం సంపాదించగలిగితే ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ విషయాలన్నీ ఒక 17-18 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు ఎవరన్నా అర్థమయ్యేలా చెప్పుంటే ఇప్పుడు ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాడినేమో అని అనిపించింది. మీలో ఎవరికైనా సరే ఈ పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తే ఇట్స్ నెవర్ లేట్ టు స్టార్ట్ గెట్ బెటర్, ఫాలో అవ్వండి. ఆల్సో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.